జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరం జూన్ మాసంలో 15వ తారీఖు నుంచి జూన్ నెల 29వ తారీఖు వరకు కూడా గోచారంలో ఒక విశేషాంశం 12 రాశుల వాళ్ళకి చోటు చేసుకుంటుంది. ఆ విశేషాంశం ఏంటంటే బుధాదిత్య యోగం. బుధాదిత్య యోగం 12 రాశుల వాళ్ళకి యాక్టివ్ కాబోతూ ఉంది గోచార గ్రహస్థితుల రీత్యా. అసలు ఏంటి బుధాదిత్య యోగము, దీనివల్ల వచ్చే ఫలితాలు ఏంటి, ఇవన్నీ మనం చూద్దాము. బుధాదిత్య యోగం ఎప్పుడైనా సరే రవి బుధులు కలిసి ఒక రాశిలో ఉంటే కనుక దాన్ని బుధాదిత్య యోగం అంటాము. ఈ బుధాదిత్య యోగము 12 రాశుల్లో కూడా రవి బుధులు కలిసే అవకాశం కలుస్తారు. ఎందుకంటే రవి బుధులు ఇద్దరు కూడా పక్కపక్క రాశుల్లోనే ఉంటారు, లేదంటే చాలా టైమ్స్ వాళ్ళిద్దరు కలిసి ఒక రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అంత మాత్రాన అందరికీ బుధాదిత్య యోగం అప్లికేబిలిటీ ఉండదు. మీరు పుట్టినప్పుడు మీ జన్మజాతకంలో కనుక రవి బుధులు ఇద్దరు మిథున రాశిలో ఉన్న, కన్యా రాశిలో ఉన్న, అలాగే సింహరాశిలో ఉన్న, మేషరాశిలో ఉన్నా కూడా బుధాదిత్య యోగం వర్తిస్తుంది. ఈ రాశుల్లో కనుక రవి బుధులు మీరు పుట్టినప్పుడు ఉంటే కనుక మీ జన్మజాతకంలో మీకు బుధాదిత్య యోగం వర్తిస్తుంది. ఇప్పుడు అందరికీ అలా పుట్టాలని ఉండదు కదా, అప్పుడు గోచారంలో వచ్చినది డెఫినెట్గా మనం ఒడిసి పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా ఒడిసి పట్టుకోవడానికి ఏం పరిహారం చేస్తే మీ జన్మజాతకంలో లేకపోయినా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు? ఇప్పుడు గోచారాల్లో ఇస్తున్న కాబట్టి మీరు యాక్టివేట్ చేసినా చేసుకోకపోయినా ఫలితం మీకు ఉంటుంది. కాకపోతే ఫలితాన్ని మీరు 100% ఫలితాన్ని 80% తీసుకోగలుగుతారా, లేదంటే మీరు యాక్టివేట్ చేసుకోకపోయినా మీకు 40-50% వస్తుంది. సో తెలుసుకోవడం వల్ల, మనం ఆ పరిహారం చేయడం వల్ల మ్యాక్సిమం దాన్ని మనం గ్రహించడానికి, ఆ యోగాను మనం కంప్లీట్గా అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ బుధాదిత్య యోగం ఇప్పుడు మనం ఈ రాశిలో ఉంటే బాగుంటుందని తెలుసుకున్నాం కదా. మీరు పుట్టినప్పుడు కనుక ఈ రాశిలో మీకు బుధాదిత్య యోగం ఉంటే, ఇప్పుడు గోచారంలో వచ్చింది కాబట్టి ఇది నిజంగా ఇంకా చాలా ప్లస్ అవుతుంది. మీకు అందరికంటే కూడా ఎక్కువగా మీకు శుభ ఫలితాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం కొంతమంది మనకి చెప్పే కంప్లైంట్, మనం తరచుగా వినే కంప్లైంట్ ఏంటంటే, నాది యోగ జాతకం కాదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. వాళ్ళ జాతకాన్ని వాళ్ళు నిందించుకుంటూ ఉంటారు. అయితే యోగాలు అనేవి మనకి గోచరంలో గ్రహదేవతలు కలిగిస్తూ ఉంటారు. మనం పుట్టినప్పుడు గోచర గ్రహ దేవతలు కావచ్చు, మన జన్మ గ్రహస్థితిలో యోగాలు ఉంటే అవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఒక్కొక్కసారి మనకున్న యోగాలు నిద్రాణంగా కూడా ఉంటాయి, వాటిని యాక్టివేట్ చేసుకుంటేనే యాక్టివేట్ అవుతాయి. ఒక్కోసారి అవయోగాలు కూడా నిద్రాణంగా ఉంటాయి. అవయోగాలు నిద్రాణంగా ఉంటే మంచిదే, వాటిని యాక్టివేట్ చేసుకోకపోతే మనకంటే ఈ జన్మలో అవయోగం ఉన్నా కూడా పూర్తిగా అనుభవించకుండా మనల్ని తేలిగ్గా గట్టెక్కిస్తాడు పరమాత్ముడు. సో అవయోగం నిద్రాణంగా ఉంటే అక్కడ అర్థం ఏంటంటే ఇంకా భగవద్ ఉపాసన, భగవద్ ఆరాధన ఎక్కువగా చేసుకుంటే ఆ అవయోగం నుంచి తొందరగా వచ్చే జన్మలకు, ఉత్తర జన్మలకి వాటిని క్యారీ చేసుకోకుండా కాపాడబడతాం. ఒకసారి తెలియకుండా కూడా చాలామంది అవయోగాలను యాక్టివ్ చేసుకుంటూ ఉంటారు. అవయోగాలను ఎలా యాక్టివ్ చేసుకుంటారు అనే విషయం అసలు దీనికి సంబంధించి సపరేట్గా ఒక స్పెషల్ వీడియో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. యోగం ఇన్యాక్టివ్లో ఉంటే కష్టం కదా. యోగం ఇన్యాక్టివ్లో ఉంటే యోగాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు గోచారంలో నాది యోగ జాతకం కాదు అని బాధపడేవాళ్ళు, వాళ్ళ కోసమే గోచారంలో గ్రహస్థితులు మనకి ఇలాంటి చక్కటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయన్నమాట. ఈ యోగం వచ్చింది, ఇది చేసుకుంటే కనుక మీకు అది ఇంకా మొత్తంగా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోయినా కూడా ఉంటుంది, అవి పరిహారం చేసుకుంటే ఇంకా ఎక్కువగా గ్రాప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి లాటరీ ఉంటుంది. ఇప్పుడు లాటరీలను చాలామంది వేస్తూ ఉంటారు. అప్పుడు ఒక్కొక్కసారి లక్కీ డిప్పులో కొంతమందికి వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి యోగం స్టార్ట్ అయ్యి యాక్టివేట్ అయితేనే అలాంటివి వస్తుంటాయి. అంటే ఇది ఓన్లీ దీనికనే చెప్పట్లా, ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, వాళ్ళు లక్కీ ఫెలో అని అనుకుంటారు. వ్యాపారస్తులను కావచ్చు, ఉద్యోగస్తులను కావచ్చు, ఎక్కువగా శ్రమ పడకుండా సంపాదించేస్తున్నారు. ఎక్కువగా శ్రమ పడకుండా సంపాదించే జాతకులు గురుబలం ఉన్నవాళ్ళు, బుధాదిత్య యోగం ఉన్నవాళ్ళని నిస్సందేహంగా చెప్పచ్చు. ఉద్యోగ వ్యాపారంలో వాళ్ళు రాణిస్తున్నారు, ఎక్కువ శ్రమ పడకుండా అంటే డెఫినెట్గా వాళ్ళకి గురుబలం, రవి బుధ బలం అంటే బుధాదిత్య యోగం ఉంటేనే ఉంటుంది. దానికి ఏం పరిహారం చేసుకోవాలి? ఇప్పుడు మీ అందరికీ కూడా బుధాదిత్య యోగం యాక్టివేట్ అవ్వాలంటే, ఇప్పుడు గోచారంలో ఉంది కాబట్టి అది యాక్టివేట్ అవ్వాలంటే, ఇప్పుడు గోచారంలో మనకి వర్షం పడుతూనే ఉంటుంది. దాన్ని నిల్వ చేసుకునే వాళ్ళకి సంవత్సరం అంతా స్కేర్సిటీ లేకుండా చక్కగా వాటర్ సరిపోతుంది. నిల్వ చేసుకోలేని వాళ్ళకి అందరితో పాటు వర్షం పడుతుంది కానీ నిల్వ చేసుకోలేరు కదా. సో అలానే ఇక్కడ సేమ్ అదే విషయం వర్తిస్తుంది. అలాగే ఇప్పుడు టీచరు ఒక క్లాసులో కావచ్చు, ఒక యూనివర్సిటీలో కావచ్చు, టీచర్ అందరికీ సమానంగా టీచ్ చేస్తుంది. కానీ యోగం బాగా ఉన్నవాళ్ళు ఎక్కువ పాయింట్స్ క్యాచప్ చేయగలుగుతారు, టీచర్ చెప్పిన దాంట్లో ఎక్కువ పాయింట్స్ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారు వాళ్ళ బ్రెయిన్ తోటి. కొంతమంది అసలు చెప్పింది కూడా క్యాచప్ చేయలేకపోతారు, కొంతమంది చెప్పినంత వరకే క్యాచప్ చేస్తారు, కొంతమంది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు, ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఇదంతా ఎవరికి జరుగుతుంది? జన్మజాతకున్న బాగా యోగం ఉన్న వాళ్ళకి. సో టీచర్ అందరికీ చెప్తున్నారు. అలాగే ప్రకృతి మనందరికీ యోగాన్ని ఇచ్చినా కూడా, అంటే గోచరంలో యోగాన్ని ఇస్తుంది. ఎవరికి ఎక్కువగా క్యాచప్ చేసుకోగలుగుతారు? వాళ్ళ జన్మజాతకం ఆల్రెడీ యోగంలో పుట్టిన వాళ్ళు ఎక్కువ క్యాచప్ చేసుకోగలుగుతారు, ఏ గోచరంలో వచ్చిన యోగాన్ని కూడా. అలా కాకుండా అందరూ క్యాచప్ చేసుకునే విధంగా ఈ మనం ఇప్పుడు ఏం పరిహారం చేయాలో కూడా మనం ఒకసారి చూద్దాం. అసలు దీని ఫలితాలు ఎలా ఉంటాయి ద్వాదశ రాశుల వాళ్ళకి విడివిడిగా మనం తెలుసుకుందాము. మిథున రాశి వాళ్ళకి ఈ బుధాదిత్య యోగం చోటు చేసుకునేదే మీ రాశిలో, అందువల్ల అన్ని రాశుల కంటే కొంత ప్లస్ మీకే ఉంటుంది. ఏ విషయాల్లో ప్లస్ ఉంటుందంటే మిమ్మల్ని మీరు ఎక్సెల్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఇది చాలా మంచి మహత్తర అవకాశం. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఎప్పుడైనా చాలామంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే మన గురించి మనం తెలుసుకోలేకపోవడం. మనం ఎంత సమర్థులమో, మనం ఎంత సాధించగలుగుతాము, ఎంత మనలో స్టఫ్ ఉంది దాన్ని బయటకు తెచ్చే ప్రయత్నం అతి కొద్ది మంది మాత్రమే చేస్తారు. మిగతా వాళ్ళందరూ లో కాన్ఫిడెన్స్ తోటి కావచ్చు, లేదా చేయగలిగిన పనులు కూడా చేయకుండా ఉండడం, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీలో ఒక డ్రైవ్ మొదలవుతుంది, ఏదైనా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చేద్దాము, ఒక పని చేద్దాము, తద్వారా లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా మీకు కొత్త కొత్త ఆలోచనలు పుడతాయి. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి, పూర్తిగా కంప్లీట్గా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు చాలా సాధించగలుగుతారు కాబట్టి, కానీ వాటిల్లో కొన్నిట్లో మీరు ఎక్కడో లాగ్ అవుతున్నారు, అందుకే మీరు పూర్తిగా సాధించలేకపోతున్నారు అన్న విషయం మీకు నేచర్ తేటతెల్లం చేస్తుంది బుధాదిత్య యోగం వల్ల. దాన్ని మీరు ఓవర్కమ్ చేసుకొని ప్రొఫెషన్స్లో చేసే వృత్తి వ్యాపారాల్లో మిమ్మల్ని మీరు నిలదొక్కునే మహత్తరమైన సమయము ఇది. సో ప్రొఫెషన్స్లో నిలదొక్కుకోవడం అంటే డెఫినెట్గా ఫైనాన్షియల్గా బాగున్నట్లే కదా. ఇది మిథున రాశి వాళ్ళకి అప్లికేబుల్ అయ్యే పాయింట్. బుధాదిత్య యోగం మీరు యాక్టివేట్ చేసుకుంటే గోచారంలో ఉన్నది ఎలా మీకు ఫలితాన్ని ఇస్తుంది? ఇప్పుడు మనకి జరగబోయే ఈ బుధాదిత్య యోగము జూన్ నెల 15వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు బుధాదిత్య యోగం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ ఉంది. ఈ ఉన్న బుధాదిత్య యోగము ఈ ఫలితాలు ఈ రాబోయే 5-6 నెలల్లోపు మీరు తీసుకోవడానికి, గ్రాప్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం పరిహారం చూద్దాం. పరిహారము ఎప్పుడైనా రవి బుధులు ఇప్పుడు మిథున రాశిలో కలుస్తూ ఉన్నారు కాబట్టి చక్కగా శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించడం చాలా చక్కటి పరిహారం. రవి బుధులు ఎప్పుడైనా సరే రవి బుధులు బుధాదిత్య యోగాన్ని ఎవరికైతే ప్రసాదిస్తూ ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చేయడం ప్రారంభిస్తారో, వాళ్ళు ఎవరైతే మాటకు ముందు జై శ్రీరామ్, మాట తర్వాత జై శ్రీరాము, పడుకున్నప్పుడు జై శ్రీరామ్, లేస్తూ జై శ్రీరామ్, తినే ముందు జై శ్రీరామ్, తిన్న తర్వాత జై శ్రీరామ్, ఎవరితోన్నా మాట్లాడాలన్నా ఖాళీగా ఉన్నప్పుడు కూడా జై శ్రీరామ్ అనుకోవడం, శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చేస్తూ ఉంటే నెమ్మదిగా వాళ్ళ జాతకంలో ఉన్న అవయోగాలన్నీ కూడా అంతం చేసేస్తాడు. అంటే తొక్కి పట్టి ఆ పరమాత్ముడు మన జాతకంలో ఉన్న అవయోగాలన్నింటినీ కూడా మన కాళ్ళ కింద, ఆ చెప్పు కింద తేలులాగా మనకి వాటిని చేసేసి వాటిని తొక్కుకుంటూ మనం పైకి వెళ్ళే విధంగా భగవంతుడు మనల్ని కటాక్షిస్తాడు. బుధాదిత్య యోగం అసలు మీకు గోచారంలో కాకపోయినా విడిగా కూడా మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా యాక్టివేట్ చేసుకోవడానికి ఈ రెమెడీ ఎప్పుడు పనిచేస్తుంది. అంటే ఇండైరెక్ట్గా యాక్టివేట్ చేసుకోవడానికి ఈ రెమెడీ ఎప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు గోచారంలో ఉంది కాబట్టి తప్పకుండా ఈ నెల రోజులు, ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ 5 నెలలు ఎవరైతే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చేస్తారో, మీ ఇంటి దగ్గర శ్రీరామచంద్రమూర్తి ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి ఎవరైతే ప్రదక్షిణం చేసి వస్తారో, అక్కడ ఉన్న ఋత్వికులకి కొంత సంభావన ఇచ్చేసి దక్షిణ ఇచ్చేసి వస్తారు. ఆలయం లేకపోయినా సరే, అంటే రామాలయం లేని ఊరు ఉండదు, ప్రాంతము ఉండదు కాబట్టి ఒకవేళ ఏ పరిస్థితుల్లో అయినా ఉన్నా లేకపోయినా కూడా ఆలయ దర్శనం చేసుకుంటూ దాంతోపాటు శ్రీరామ రక్ష స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే శ్రీరామ రక్ష స్తోత్రం చదువుతూ దానితో పాటు హనుమాన్ చాలీసా 3 సార్లు చదవాలి. 3 సార్లు హనుమాన్ చాలీసా చదవడం వల్ల, శ్రీరామచంద్రమూర్తిని ఎప్పుడైనా హనుమంతుడితోటి కూడి ఆరాధించడం వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైనా సరే శ్రీరామచంద్రమూర్తిని ఆరాధిస్తూ ఉండడం వల్ల తెలియకుండానే కొన్ని చుట్టూ పరిస్థితులు ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నాయేమో, అవుతూ ఉన్నాయేమో అన్నట్లు కలిమాయ మనల్ని ప్రలోభ పెడుతూ ఉంటుంది. అందుకే చాలామంది శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించడానికి కొంతమంది భయపడతారు. అది అస్సలు చాలా అపోహ. శ్రీరామచంద్రమూర్తి మోక్షాన్ని, కైవల్యాన్ని ప్రసాదించే పరమాత్ముడు. ఆయన్ని పట్టుకొని సర్వస్వ శరణాగతి చేస్తే మన జీవితంలో సాధించలేనిదంటూ ఏముండదు. కాకపోతే ఈ కలిమాయ వల్ల, ఈ లౌకిక మాయ వల్ల భయపడుతూ ఉంటారు చాలామంది. అసలు చదువుకోగానే, ప్రారంభించగానే ఏవో ఒక అవరోధాలు, ఇంట్లో ఏవో ఒక ప్రతికూలతలు చూసి అమ్మో ఈ పూజ వల్ల ఇలా అయిందేమో అన్న భ్రమలోకి, అపోహలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళేది ఆ భ్రమ, అపోహలోకి కాదు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఊబిలోకి కూరుకుపోతారు. ఊబిలోకి కూరుకుపోయిన వాళ్ళని పరమాత్ముడు కూడా కాపాడలేడని మనకు తెలుసు కదా. అలాంటి పరిస్థితుల్లోకి కలిపురుషుడు, కలిమాయ లాగేస్తుంది అనమాట. అందువల్ల అలాంటి ప్రలాభాలకు అస్సలు లోన్ అవ్వకండి. శ్రీరామచంద్రమూర్తి పలికే దైవం. అందుకే అలాంటి ప్రలోభ, అలాంటి వాటికి మీరు లోన్ అవ్వకుండా ఉండడానికి ప్రొటెక్టింగ్గా శ్రీరామ రక్ష స్తోత్రం చదువుతూ వెంటనే హనుమాన్ చాలీసా 3 సార్లు చదవడం వల్ల ఇలా కలిమాయ ప్రలోభ పెట్టకుండా తోకతో ఆయన జాడించి కొడతాడు. మనకు వచ్చే ప్రతికూల పరిస్థితులన్నీ జాడించి కొట్టి మనల్ని చక్కగా మనం దేనికోసమైతే ఈ పరిహారం చేస్తున్నామో దాన్ని మనకి అందించడానికి, దాన్ని మనం చక్కగా ప్రొటెక్టివ్ వేలో మనకు వస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ పరిహారం చేసుకోండి మీరంతా కూడా. ఈ పరిహారం చేసుకొని శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతో పాటు ఎప్పుడైనా శ్రీరామచంద్రమూర్తిని హనుమంతుడితోటి సహితంగా పూజిస్తే కనుక మనకి చాలా బాగుంటుంది. చాలా ప్రొటెక్టివ్గా, సెక్యూర్డ్గా, చాలా కరేజ్గా మన పనులన్నీ మనం చేసుకుంటాం. చాలా చక్కని డ్రైవ్ తోటి మనం వెళ్తాము. ఈ పరిహారం చేసుకొని బుధాదిత్య యోగాన్ని మీరందరూ కూడా యాక్టివేట్ చేసుకోవాలని, తద్వారా వచ్చే శుభ ఫలితాలని మీరందరూ అందుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రమూర్తిని అలాగే హనుమంతుని ప్రార్థిస్తున్నా. దాంతోపాటు ఒక చిన్న మంత్రం కూడా మీరు ఈ 5 నెలలు స్మరించడానికి ప్రయత్నించండి. రక్షాస్తోత్రం, శ్రీరామ రక్షాస్తోత్రం, హనుమాన్ చాలీసాతో పాటు మీరు ఏం చేస్తూ ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా ఈ మంత్రం, ఈ నామాన్ని కూడా జపించుకోండి. ఈ 5 నెలలు విడవకుండా ఈ నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించండి. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా, లేచిన మొదలుకొని రాత్రి పడుకునే వరకు మీరు ఏ అవస్థలో ఉన్నా సరే, అంటే ఎటువంటి కండిషన్లో ఉన్నా సరే మీరు మనసులో అయితే ఈ నామాన్ని జపించుకోవచ్చు. మీరు ఆడవాళ్ళైతే రజస్వల ఋతుక్రమంలో ఉన్నా, లేదా అశౌచంలో ఉన్నా, ఎలాంటి జాత శౌచంలో ఉన్నా, మృత శౌచంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ నామాన్ని జపించుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ మీరు ఋతుక్రమంలో ఉండి, లేదా అశౌచంలో ఉన్న, జాత శౌచం, మృత శౌచంలో ఉంటే రక్షాస్తోత్రాన్ని, హనుమాన్ చాలీసాని చదవచ్చా చదవకూడదా అని కొంత అది చదవచ్చు, అంటే చదవకూడదు యాక్చువల్గా. సో అలాంటి అనుమానం ఏమన్నా ఉన్నప్పుడు ఈ ఈ నామాన్ని చదవచ్చు. బట్ చదవగలిగిన రామరక్షా స్తోత్రాన్ని అలాగే హనుమాన్ చాలీసాని చదువుతూ ఇది కూడా చదువుకుంటే కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ మంత్రాన్ని ఇప్పుడు మనం చూద్దాం. శ్రీరామ భక్తాయ హనుమతే నమః, శ్రీరామ భక్తాయ హనుమతే నమః, శ్రీరామ భక్తాయ హనుమతే నమః. ఈ నామాన్ని చక్కగా పొడిచి పట్టుకొని చాలా చక్కటి అనుకూల ఫలితాలని మీరందరూ అందాలని చెప్పి, మీరందరూ అందుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రమూర్తిని మరియు హనుమంతుడి చరణాలను ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.